ఇప్పుడున్న పరిస్థితులలో ఫేస్ మాస్క్ ప్రతి మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. మాస్క్ వేసుకోవడం సౌకర్యవంతంగా లేకపోయినా కూడా ఆరోగ్యం కాపాడుకోవడానికి ఖచ్చితంగా ధరించాల్సి వస్తుంది. ఫేస్ మాస్కులలో ఎన్నో రకాలున్నాయి. ఒక్కొక్క రకం ఒక్కొక్క ధరలో ఉంటుంది. కొన్ని ఫేస్ మాస్కుల మీద అయితే బొమ్మలు కూడా ప్రింట్ చేస్తున్నారు. ఫేస్ మాస్కులను ధరించే విధానంపై భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు ఇటీవలే ఒక ప్రకటన విడుదల చేశారు. రెస్పిరేటర్ వాల్యూస్ ఉన్న మాస్కులను వాడడం మంచిది కాదని చెప్పారు. కరోనా వైరస్ రాకుండా ఉండడానికి అవి పనికిరావట. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ రాజీవ్ గారికి మాట్లాడుతూ, రెస్పిరేటర్ వాల్యూ ఉన్న N95 మాస్కులను ధరించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపలేము. రెస్పిరేటర్ వాల్యూస్ ద్వారా బయట గాలి లోపలికి వస్తుంది, కానీ లోపల ఉన్న గాలి బయటకు వెళ్లే అవకాశం లేదు. ఇది దృష్టిలో పెట్టుకుని మీ ముక్కు నోరు కవర్ అయ్యేలా మాస్క్ ధరించాలని, అంతేకాకుండా N95 మాస్కులను నిషేధించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు. రెస్పిరేటర్ వాల్యూస్ ఉన్న మాస్కులు హెల్త్ కేర్లలో పనిచేసే వాళ్ళు లేదా కన్సల్టేషన్ సైట్లలో పనిచేసే వాళ్ళు ఎక్కువగా వాడతారు. మాస్క్ ఒక ఫిల్టర్ ఉంటుంది, అంతేకాకుండా మాస్క్ ముందు భాగంలో ఒక వాల్యూ ఉంటుంది. దానివల్ల గాలి సరిగా అంది ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్న మాస్కులకి రెస్పిరేటర్ వాల్యూస్ వన్ వే మాత్రమే ఉంటాయి. దాంతో బయట నుంచి వచ్చే గాలి శుభ్రంగా వస్తుంది, కానీ మనం శ్వాస వదిలినప్పుడు బయటికి వెళ్లే గాలి ఫిల్టర్ అవ్వదు. ఒకవేళ మాస్క్ టూ వే రెస్పిరేటర్ వాల్యూ ఉంటే అలాంటి వాటిని ఏ అనుమానం లేకుండా వాడొచ్చు. ఒకవేళ మీకు ముక్కుకి పట్టేసినట్టుగా ఉండే మాస్కులు ధరించడం ఇబ్బందిగా ఉంటే ఇలా బాతుమూతి లాగా ఉండే మాస్కులను వాడండి. వీటికి గాలి తీసుకోవడానికి ఒక ఇన్లెట్, అలాగే గాలి బయటకు వెళ్ళడానికి ఒక అవుట్లెట్ ఉంటుంది. బట్టతో తయారు చేసిన ఫేస్ మాస్కులు అన్నిటికంటే సురక్షితం అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు చెబుతున్నారు. అంతేకాకుండా మాస్కులను తరచుగా ఉప్పు వేసిన వేడి నీళ్ళల్లో ఉతికి ఆరబెట్టి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఉపయోగించాలంట. ఒక మాస్కును రోజుల్లో 8 గంటల కంటే ఎక్కువసేపు ధరించడం మంచిది కాదట. ఎక్కువసేపు ధరిస్తే ఊపిరి తీసుకొని వదిలినప్పుడు వచ్చే ఆవిరి వల్ల మాస్కులు తడిగా అయిపోతాయి. అలా తడిగా ఉన్న మాస్కును ఉపయోగించకుండా కొత్త మాస్కులు వాడాలట. అంతేకాకుండా మనం వాడిన మాస్కును ఇతరులకు ఇవ్వకుండా ఎవరి మాస్కు వారే ఉపయోగించాలట.